ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫెస్టివిస్ ఛానల్లో మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వీడియోస్ చూడొచ్చు. దీపావళికి సున్నుండలు చేసుకోండి. దీపావళి అంటేనే మనకి స్వీట్స్ గుర్తొస్తాయి కదా. ఆ స్వీట్స్లో మనం బయట కొన్న స్వీట్స్ కంటే కూడా హోమ్ మేడ్ స్వీట్స్ అది కూడా హెల్దీ అండ్ టేస్టీ చేసుకుంటే మనకి హెల్దీగా ఉంటాము, అలాగే టేస్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పుడు బెల్లం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం స్ట్రాంగ్గా ఉంటాము, ప్రోటీన్ ఎక్కువ వస్తుంది, ఐరన్ వస్తుంది, హెల్దీగా నడుము నొప్పి అవి లేకుండా గుడ్ ఫ్యాట్స్ అవన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. సున్నుండలు చేయడం కోసం నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే మినప్పప్పు గుండ్లు దొరుకుతాయి కదా, వాటిలతో అయినా కూడా చేసుకోవచ్చు. కానీ పొట్టు మినప్పప్పు అనేది మనకి హెల్దీగా ఉంటుంది, నడుము గట్టిగా ఉంటుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇట్లా పొట్టు మినప్పప్పుతో చేసుకుంటే నడుము నొప్పి ఫ్రీక్వెంట్గా రాకుండా ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను పొట్టు మినప్పప్పుతోనే చేసుకుంటున్నాను. మనము నేను ఇక్కడైతే 1/2 kg మినప్పప్పు తీసుకుని వేయించుకుంటున్నాను. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి పంటికి అతుక్కుపోకుండా జిగురు రాకుండా ఉంటుంది. మనము సున్నుండలు తిన్నప్పుడు మినప్పప్పు సరిగా వేయించుకోకపోతే మనకి బంక బంకగా ఉంటాయి. తర్వాత ఇందులో 1 స్పూన్ బియ్యం వేసుకుంటున్నాను. మినప్పప్పు బాగా వేగిన తర్వాత, మినప్పప్పు వేగిన తర్వాత ఇందులో బియ్యం వేసుకున్నాను. ఎందుకంటే మనకి చక్కగా వస్తుంది, పంటికి అటుక్కోకుండా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా వేసుకోండి. సో ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత నేను మినప్పప్పు గ్రైండ్ చేసుకొని అలాగే అందులో దానికి సరిపడా బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అలా అయితే మనకి బెల్లం కూడా తొందరగా మినప్పిండి పౌడర్లో కలుస్తుంది, విడిగా వేస్తే అంత తొందరగా కలవదు అందుకని చెప్పి. సో నేను ఇప్పుడు దీన్ని ఒక పెద్ద వేరే పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. అలా అయితే కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో వేసుకున్న తర్వాత కరగపెట్టుకున్న నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో మనం చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవటం వల్ల మనకి గుడ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి. నెయ్యి వేసుకొని చేసుకోవడం వల్ల ఎక్కడ తడి తగలట్లేదు, చక్కగా నెయ్యితో చేసుకుంటున్నాం కాబట్టి నెల రోజులైనా సరే నిల్వ ఉంటాయి ఇవి మనకి. సో నెయ్యి మనకి ఎంత సరిపోతుంది, మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి నెయ్యి వేసుకోవాలి. ఉండలు చుట్టుకోవడానికి వీలుగా నెయ్యి వేసుకోవాలన్నమాట. 1 కప్ నెయ్యి అయితే పడుతుందండి. సో ఇలా నేను అన్ని ఉండలు చుట్టేసుకుంటున్నాను. సో చక్కగా నాకు ఉండ చేసుకోవడానికి వస్తుంది కాబట్టి ఇంకా నేను నెయ్యి ఎక్స్ట్రా అయితే ఏం యాడ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు ఇవన్నీ మీకు నచ్చిన సైజులో బాల్స్ అల్లే చేసుకోవాలి. ఒక్క లడ్డు తింటే చాలండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాము, నడుము చాలా గట్టిగా ఉంటుంది, ఎంత పని చేసినా కూడా తొందరగా నడుము నొప్పి అనేది రాదు. సో ఇలా నేను అన్ని సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఇందులో కావాలనుకుంటే వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ మధ్య మధ్యలో తగులుతుంటే కూడా బాగుంటాయి. వద్దనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. షుగర్తో చేసుకునే దానికంటే కూడా బెల్లంతో చేసుకుంటే మనకి హెల్దీ అండి. బెల్లం నుంచి మనకి ఐరన్ వస్తుంది కాబట్టి ఐరన్ హెల్దీ, బెల్లం హెల్దీ షుగర్ కంటే కూడా. ఈ లడ్డూలో మనకి ప్రోటీన్ వస్తుంది, ఐరన్ వస్తుంది, అండ్ అలాగే నెయ్యి వేసుకోవటం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్ అనేది కూడా పెరుగుతుందండి మన బాడీలో. నెయ్యి అనేది బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదండి. నెయ్యి కంపల్సరీ తీసుకోవాలి. మన డేలో చాలామంది నెయ్యి ఫ్యాట్ అని చెప్పి తీసుకోరు, కానీ మనము తీసుకోవాల్సినంత క్వాంటిటీలో నెయ్యి తీసుకుంటే మనకి హెల్దీనే, ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి తీసుకోవచ్చు. నేను చిన్న చిన్న లడ్డూలు చేస్తున్నాను కాబట్టి రోజుకు 2 లడ్డూలు హ్యాపీగా తినేయచ్చు. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ తినటం వల్ల మనకి హెల్దీగా ఉంటాము. అండ్ ఈవినింగ్ కొంచెం వర్క్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి ఇంకా మనకి ఎక్కువ రాత్రికి ఆకలి కూడా వేయదు. ప్రోటీన్ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవాలి, అప్పుడు నైట్ డిన్నర్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాము. నేను అలాగే మన ఛానల్లో రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూపించాను, అది కూడా ఒకసారి చూడండి. రాగి లడ్డు కూడా చాలా హెల్దీ అండి. సో ఇలా నేను అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను.
కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటే మనకి లడ్డూలు చక్కగా రౌండ్గా వస్తాయి. సో నేను ఇలా అన్ని లడ్డూలు చేసేసుకున్నాను. చెప్పాను కదండి ఇది నెల రోజులైనా సరే మనకి నిల్వ ఉంటాయి, ఏం పాడైపోవు. ఇందులో ఎక్కడ ఏం తడి తగలేదు, చక్కగా నేతితో కలుపుకున్నాం కాబట్టి మంచి వాసన వస్తూ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకున్న వాటిని ఏదైనా గాలి తగలకుండా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే వాసన పోకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి. మనకి చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అండి ఇది. ఈ దీవాళీకి మీరు కూడా సునుండలు చేసుకొని హెల్తీగా ఉండండి, ఇమ్యూనిటీని పెంచుకోండి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. సో నేను ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను. అన్నీ కూడా పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే బయట అయినా సరే ఉంటాయి, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫేస్ ది బెస్ట్ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చూడొచ్చు. అవేంటంటే సెలబ్రిటీ రిలేటెడ్ వీడియోస్, టెలివిజన్ అండ్ మూవీ న్యూస్, కుకింగ్ వీడియోస్, బేబీ ఫుడ్ రెసిపీస్, అలాగే బేబీ యాక్టివిటీ టైమ్ ఐడియాస్ అండ్ అలాగే వీటితో పాటు కొన్ని కొన్ని చిన్న బ్లాగ్స్ అన్నమాట, డే ఇన్ మై లైఫ్ లాగా. అండ్ ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫేస్ ది బెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.